హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్పీడీజే డైరీస్. ఈరోజు మనం వెళ్ళబోయే ప్రదేశం శబరిమల. ఈ శబరిమలకి ఎటు వెళ్ళాలి, ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎక్కడికి రీచ్ అవ్వాలి, శబరిమలలో ఏమేమి చూడాలి అని ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియో చివరి దాకా చూడండి. మేము చూస్ చేసుకుంది బైక్ జర్నీ. బైక్ బెంగళూరు నుండి స్టార్ట్ అయ్యాం. బెంగళూరు, సేలం, కరూరు, దిండిగల్, తేని, ఇర్మేలి, పంబ అలా శబరిమలకి రీచ్ అయ్యాం. మరి మేము మున్నార్ మీదుగా బెంగళూరుకి రీచ్ అయ్యాం. నార్మల్గా మీరు ఎటువైపు నుండి వచ్చినా ఎరుమేలికి చేరాలి. శబరిమలకి దగ్గరలో కొట్టం, కొల్లాయం, ఎర్నాకులం అదే కొచ్చి అంటారు. ఈ మూడు ఊర్లకి ట్రైన్ సదుపాయం మరియు బస్సు సదుపాయం ఉంది. మీరు విమానంలో రావాలి అనుకుంటే కొచ్చిలో విమానాశ్రయం ఉంది. అక్కడ నుండి బయటికి వస్తే ఈ నవంబర్, డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి ఈ నాలుగు నెలల్లో బస్సు సదుపాయం పంబాకి లేదా ఎరుమేలికి డైరెక్ట్గా ఉంటుంది. అలాగే మీరు రైల్లో ప్రయాణించాలనుకుంటే కొట్టం, కొల్లాయం లేదా ఎర్నాకులం రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వాలి. అక్కడ నుండి బయటకు వస్తే నంబర్ ఆఫ్ బస్సెస్ ఎరుమేలికి లేదా డైరెక్ట్ పంబాకి ఉంటాయి. సో మీరు బస్సు ఎరుమేలు రైల్వే స్టేషన్ నుండి ఎరుమేలికి లేదా పంబాకి డైరెక్ట్ బస్సులో రీచ్ అవ్వచ్చు. నా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి మీరు మాస్క్ ధరించి వెళ్ళండి. మనం ఈ మధ్య న్యూస్ వింటూనే ఉన్నాం, కేరళలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే మాస్క్ కంపల్సరిగా ధరించండి. కొబ్బరి చెట్లు, టీ ఆకు తోటలు కనిపించాయంటే ఇంకా ఆల్మోస్ట్ కేరళలోకి ఎంటర్ అయ్యామని అర్థం. మీకు డ్రైవింగ్ బాగా వచ్చు అంటేనే మీ ఓన్ వెహికల్స్లో వెళ్ళండి. ఎందుకంటే శబరిమలకు రీచ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ ఘాట్ సెక్షనే ఉంటుంది. అంటే మొత్తం కొండలల్లో వెళ్ళాలి. దారి చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు రోడ్డు ఎంత స్టీప్గా ఉంటుందో, ట్రాఫిక్ కూడా అంతే ఉంటుంది. సో కటింగ్స్ ఎక్కువ ఉంటాయి, ట్రాఫిక్ అలానే ఉంటుంది. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఈ మధ్య దారి మధ్యలో దాదాపుగా 1-2 కిలోమీటర్ల దాకా ఇలా వెహికల్స్ని నిలబెడుతున్నారు పోలీసు వాళ్ళు, ఎందుకంటే ట్రాఫిక్ విపరీతంగా ఉంది. మీ ఓన్ వెహికల్స్ని వేసుకుంటే కేరళలోని నేచర్ని అక్కడక్కడ ఆపుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ చూడొచ్చు టీ తోటలు ఎంత అందంగా ఉన్నాయో. అలాగే దారి మధ్యలో మనకి వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉంటాయి. అలా అక్కడ వెహికల్స్ ఆపుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎరుమేలికి రీచ్ అయ్యాక మీరు ఇక్కడ చూడాల్సింది బాబర్ స్వామి మసీజు, అలాగే తాతస్వామి గుడి. బాబర్ స్వామి అయ్యప్ప స్వామి స్నేహితుడు అని అంటారు. ఈ ఎరుమేలిలోనే మహిషి అనే రాక్షసుని చంపారని, అందుకే ఇక్కడ కన్యస్వాములు, కత్తిస్వాములు, అలా గురుస్వాములు అందరూ రంగులు చల్లుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు వచ్చేసి బాబర్ స్వామి చుట్టూ తిరిగి తను కొన్న టెంకాయని ఇక్కడ
ఇక్కడ టెంకాయలు కొద్ది స్థలంలో పావులు కొడతారు. ఇక్కడ చూడొచ్చు టెంకాయ మొత్తం చిలక ఉండదు, ఏముండదు, చక్కగుండ్రంగా ఉంటుంది. ఈ బాబర్ సాయి మసీదులోనే కాదు, ఎరుమేల్ నుండి శబరిమల వరకు ఎక్కడ టెంకాయ తీసుకొని ఎక్కడ కొట్టాలన్నా కూడా దానికి పిలక ఉండదు, ఎక్కువ రౌండ్ లాగే ఉంటుంది. ఇక్కడ బాబర్ సాయి మసీదుని దర్శించుకొని అందరూ ఇలా వెనక్కి తిరిగి రావాలి, అంటే ముందుకు తిరిగి నడవకూడదు. ఇంకా ఎరుమేల్ నుండి పంబాకి దాదాపు 50 కిలోమీటర్లు ఉంటుంది. పంబాకి రీచ్ అయ్యాక మీ ఓన్ వెహికల్స్ని నీల్కల్ అనే ఊర్లో వెహికల్స్ పార్కింగ్ అవైలబుల్లో ఉంటుంది. ఇది పంబా నది. ఇక్కడ స్నానం చేస్తే మనం చేసే పాపాలన్నీ పోతాయని అంటుంటారు. ఇక్కడ క్యూ పంబా నది దగ్గర నుండి దాదాపు సాక్షి గణపతి టెంపుల్ దగ్గర వరకు ఇలానే క్యూ ఉంటుంది. ఇక్కడ మధ్యలో చెక్ పోస్ట్ ఉంటుంది, సో అక్కడ చాలా నిదానంగా పంపిస్తారు, సో అదే క్యూ ఇక్కడ వరకు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర మనం బుక్ చేసుకున్న టికెట్స్ అక్కడ స్కాన్ చేస్తారు. సో ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. పంబా నది దగ్గర నుండి శబరిమలకు రీచ్ అవ్వాలంటే దాదాపుగా 6 నుంచి 7 కిలోమీటర్ల దాకా కొండ ఎక్కాలి. సో మీరు కొండ ఎక్కలేని పరిస్థితిలో ఉంటే ఇక్కడ కనిపిస్తున్న డోలీలో వెళ్ళిపోవచ్చు. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక డోలీకి వచ్చేసి 3,250. అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటే, అంటే జనాలు ఎక్కువ ఉంటే వాళ్ళు 7,000 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ దారి మధ్యలో మనం కోకోనట్ వాటర్ కూడా కొనుక్కొని తాగొచ్చు, బాడీ డిహైడ్రేట్ కాకుండా. అలాగే మనం తాగడానికి నీరు కావాలంటే దారి మధ్యలో మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి శబరిమల స్పెషల్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. అవి చాలా వేడిగా ఉంటాయి, చాలా బాగా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు కొండ చాలా ఎత్తుగా ఉంటుంది, రోడ్డు కూడా చాలా గరక గరకగా ఉంటుంది, కాళ్ళు చాలా కుచ్చుకుంటూ ఉంటాయి. ఇక్కడ జనాలు లేని సమయంలో స్టెప్స్ వెళ్ళేవారికి ఈ రోడ్డు ద్వారి వచ్చేవారికి, అంటే దర్శనం చేసుకొని వచ్చేవారికి ఇలా ఉంటుంది. కానీ ఇప్పుడు జనాలు ఎక్కువ ఉండడంతో 2 దారులు పోయేవారికే చేశారు. ఇక్కడ చూడొచ్చు షెడ్ నెంబర్ 13, 12 అలా 19-20 షెడ్ల దాకా ఉంటాయి మన శబరిమల రీచ్ అయ్యేంత వరకు. అసలు మేము వెళ్ళిన సమయంలో దర్శనానికి మాత్రం చాలామంది స్వాములు వచ్చారు. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది స్వాములు ఉన్నారో, చాలా క్యూ నిలబడిపోయింది. దాదాపుగా 1 కిలోమీటర్ దాకా క్యూ లైన్ని నిలిపేశారు. ఇక్కడ చూడొచ్చు స్వామివారు కొండ పక్కన నుంచి కూడా వెళ్తున్నారు, నడక మార్గం లేకుండా ఇంకో మార్గంలో. ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో, మొత్తం స్వామివారే, అందరూ తన ఇరుముడిని తలపైన పెట్టుకొని క్యూలో వెళ్తున్నారు. ఇలా దారి మధ్యలో ఏ షెడ్లో క్యూ లైన్ని నిలిపివేస్తారు. మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి, ఇలా దారి మధ్యలో అలా మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తారు. సో ఇలా మనం ఫైనల్గా కంపార్ట్మెంట్లోకి రీచ్ అయ్యాం. ఈ శబరిమలలో టెక్నాలజీ చాలా బాగుంది. ఎలా అంటే ఎంతసేపు వెయిటింగ్ టైము, అలానే ఎన్నో రూమ్ ఫుల్ అవుతుంది, ఎన్నో రూమ్ ఎగ్జిట్ అవుతుంది అని క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ టీవీలో చూడొచ్చు మనం దర్శనం ఎలా క్యూ ఉంది, ఎంత టైము, ఎన్నో రూమ్. మేమున్న రూమ్ 2A 2B ఫిల్ అవుతుంది, 3C అవుట్ అవుతుంది, అలా క్లియర్గా చూపిస్తుంది చూడండి. ఇలా పెద్ద పెద్ద షెడ్లలో క్యూ లైన్ని ఎక్కడికెక్కడ నిలిపివేస్తూ ఉంటారు.
ఇక్కడ కొంతమంది స్వాములు కొబ్బరి చెట్టును అలా తీసుకొని దాన్ని పదినెట్టాంబడి మీద తాకించి తమ ఇళ్ల పరిసరాలలో నాటుకుంటారు. ఇక్కడ కనిపిస్తుంది శరణ్ కుత్తి. ఇక్కడ కన్యస్వాములు కత్తి స్వాములు తాము తెచ్చిన బాణాలను కత్తులను ఇక్కడ గుచ్చుతారు. అలా 1 కిలోమీటర్ దాకా క్యూ లైన్ ఉంటుంది. ఆ తర్వాత మనం సన్నిధానంలోకి ఎంటర్ అవుతాం. అక్కడ సివిల్ వారిని మరి అలాగే స్వామి వారిని స్వామి వాళ్ళు ధరించిన వారిని సపరేట్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న చోట స్వామి వాళ్ళ వేసిన వారిని సివిల్ వారిని సపరేట్ చేస్తారు. మీరు శబరిమల 1-2 సార్లు ముందే చూసుంటే సివిల్ వారు ఉండే క్యూ డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అందులో సివిల్ వారు మాత్రమే. ఇది సివిల్ వారి స్పెషల్ దర్శనం. ఇందులో ఓన్లీ సివిల్ వారు మాత్రమే ఉంటారు. అలా స్వామివారు 2nd సారి కూడా మరి దర్శనానికి సివిల్ వారి లైన్లో వస్తూ ఉంటారు. ఇది 18వ అంబడి. స్వామివారు మాల వేసి ఈ 18 మెట్ల పైన వెళ్తారు. ఇక్కడ చూడొచ్చు ఇదంతా 18వ అంబడి ప్రాంగణం ఏరియా. అలా ఫైనల్గా మనం కష్టపడి ఎక్కిన కొండ అంతా ఇలా ఈ సన్నిధానాన్ని చూసిన వెంటనే అలసట అంతా పోయినట్టు ఉంటుంది. ఫైనల్గా మనం స్వామివారి సన్నిధానానికి చేరుకున్నాం. ఇక్కడ గర్భగుడి దగ్గర మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకూడదు. అయ్యప్ప స్వామి గుడి పక్కనే మాలికాపురత్తమ్మ గుడి ఉంటుంది. ఆమె అయ్యప్ప స్వామి వారిని వివాహం చేసుకోవాలని ఉంటుంది. కానీ అయ్యప్ప స్వామి లోక కళ్యాణార్థం బ్రహ్మచర్య దీక్ష వహించాను అని నేను ఎవరిని పెళ్లి చేసుకుని అంటాడు. కానీ ఆమె పట్టు వదలదు. అప్పుడు స్వామివారు ఇలా అంటాడు, ఏ సంవత్సరం అయితే కన్యాస్వాములు లేకుండా ఉంటారో ఆ సంవత్సరం నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని అంటాడు. ఇలా మాలికాపురత్తమ్మ స్వామి గుడి చుట్టూ తన ఇరుముడిలో ఉన్న కొబ్బరికాయని ఇలా తిప్పుతూ ఉంటారు ప్రతి ఒక్క భక్తుడు. ఇక్కడ కనిపిస్తుంది అరవణ కౌంటర్, అంటే ప్రసాదం కౌంటర్. ఇక్కడ క్యాష్కి 1 క్యూ లైన్ ఉంటుంది, కార్డులకి 1 క్యూ లైన్ ఉంటుంది. మీ దగ్గర క్యాడ్ ఆర్ క్యాష్ 2 క్యారీ చేయండి. ఏ క్యూ లైన్ తక్కువ ఉంటే అందులో వెళ్ళండి. ఇలా గర్భగుడి అలంకరణకు స్వామివారి పూజకు పూలమాలలు ఇక్కడ కుడుతూ ఉంటారు. అలా ఫైనల్గా మనం 2 సార్లు దర్శనం చేసుకొని పంబాకి బయలుదేరాం. అలా దారి మధ్యలో మనకి వేటు పంబ అని ఉంటుంది. పంబాకి రీచ్ అవ్వాలంటే మనకు దాదాపుగా 20 టర్నింగ్స్ ఉంటాయి. అలా దారి మధ్యలో మనకి టర్నింగ్స్ నంబర్స్ కూడా వేసి ఉంటారు. ఇలా పైకి ట్రాక్టర్లతో కింది నుంచి సరుకులు తీసుకెళ్తూ ఉంటారు. దావ మధ్యలో అదే దారిలో మనకి పోతూ ఉంటాం మనం. మనం అనుకున్నాం కదా ఇది వచ్చేదారి, అంటే కిందికి వచ్చేదారి. కానీ స్వామివారు పైకి కూడా ఇదే దారిని చూస్ చేసుకుంటున్నారు ఈ మధ్య, ఎందుకంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది ఎక్కడానికి. మనం దిగలేని పరిస్థితుల్లో ఇక్కడ దిగడానికి కూడా డోలీ అవైలబుల్లో ఉంటాయి. సో దానికి కూడా సపరేట్ ఛార్జ్ ఉంటుంది. సో అలా కూడా మనం మాట్లాడుకొని డోలీలో కూర్చొని రావచ్చు. అలా నా శబరిమల యాత్ర ఇలా ముగిసింది.